गुड मॉर्निंग माय डियर स्टूडेंट्स, वेलकम टू आवर कैरियर ऑनलाइन इंस्टीट्यूट। वीडियो लो मन मैथमेटिक्स की संबंधी और मॉडल पेपर ने एक्सप्लेन चेस्तुन्नानु। इदी ऑलरेडी मन कैरियर टच योर सेल्फ लो जरिगिन एग्जाम पेपर। चाला मंदी स्टूडेंट्स की मैथमेटिक्स पेपर अनगाने ओक चिन्न चिन्न चूपु अला उंडकूडदु माय डियर स्टूडेंट्स। एंदुकंटे ए एग्जाम लो अयिना सरे मीरु डीएससी रायोच्चु, ग्रूप्स रायोच्चु, सचिवालयं रायोच्चु, ए एग्जाम्स रासिना सरे మీ ఎగ్జామ్ యొక్క లెవెల్ బట్టి ఆ సబ్జెక్ట్ని చదవాలి అని ఇప్పుడు కూడా ఆలోచించొద్దు. బ్యాంక్ టెస్టులు రాసిన వాళ్ళు, రైల్వే ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు కూడా ఇది ఆహా ఇది గ్రూప్స్కి సంబంధించిన మోడల్ పేపర్స్ కదా, సచివాలయానికి సంబంధించిన మోడల్ పేపర్స్ కదా, అలా ఎప్పుడు ఆలోచించొద్దు. కంటెంట్ ఈజ్ కంటెంట్. ఎప్పుడైనా మ్యాథమెటిక్స్ అర్థమెటిక్ నేర్చుకోవాలంటే దానికి సంబంధించిన బేసిక్స్ మనకు వచ్చి ఉండాలి. రియల్ నెంబర్స్ అంటే ఏంటో తెలిసి ఉండాలి, ఫ్రాక్షన్స్ అంటే ఏంటో తెలిసి ఉండాలి, డెసిమల్స్ అంటే ఏంటో తెలిసి ఉండాలి, వాటి కంప్లీట్ ఎడిషన్స్, సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్ ఎలా చేయాలి, డెసిమల్స్ యొక్క ఈ బేసిక్స్ అన్నీ తెలిసి ఉండాలి. సింప్లిఫికేషన్ అంటాం వాటినే. ఇవన్నీ తెలిసినప్పుడు దాని బ్యాక్గ్రౌండ్లో ఉండే ఈవెన్ నెంబర్స్ అంటే ఏంటి, ఆడ్ నెంబర్స్ అంటే ఏంటి, ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి, ఎందుకు రెండు ద మల్టిప్లికేషన్ ఆఫ్ టూ ప్రైమ్ నెంబర్స్ ఏమవుతుంది, ఎలా వచ్చింది, ఈ బేసిక్స్ తెలిస్తేనే మనకి ఎలాంటి ఎగ్జామ్ అయినా, మీరు గ్రూప్ టూ అవ్వచ్చు, సివిల్స్ అవ్వచ్చు, గ్రూప్ వన్ అవ్వచ్చు, ఏమైనా అవి కుట్టేసిన తర్వాత మీకు మీ బ్యాక్గ్రౌండ్ బట్టి ఎంత నాలెడ్జ్ ఉంది బేసిక్ లెవెల్ పైన అనేది చెక్ చేసి మీకు జాబ్ ఇవ్వడం జరుగుతుంది. చాలామంది ఏమో బిట్స్ కంటస్థ పెట్టేసి ఎగ్జామ్ రాసేసి పాస్ అయిపోతే ఉద్యోగం వచ్చేస్తుంది అనుకుంటారు. అవన్నీ లో లెవెల్ ఎగ్జామ్సే వస్తాయి, మీకు క్లరికల్ లెవెల్ ఎగ్జామ్స్ వస్తాయి. కొంచెం హైయెస్ట్ క్యాడర్ ఎగ్జామ్ రావాలంటే మీకు బ్యాక్గ్రౌండ్ నాలెడ్జ్ చాలా చాలా ఇంపార్టెంట్, తప్పనిసరిగా వచ్చి ఉండాలి. ఓకే, అది గుర్తుంచుకోండి. రైట్, టైం వేస్ట్ అనుకోవద్దు. ఇది యాజ్ యూజువల్ ఎప్పుడు కూడా ఇలా ఏదో ఒక విషయానికి గైడెన్స్ ఇవ్వడం మన కెరీర్ గ్రూప్స్ యొక్క అలవాటు. లెట్స్ స్టార్ట్ చేద్దాం. లెటర్ స్టార్ట్. పూర్ణాంకాలకు డాష్ కలిపిన అవి పూర్ణ సంఖ్యలు అవుతాయి. పూర్ణాంకాలకు డాష్ కలిపిన పూర్ణ సంఖ్యలు. పూర్ణాంకాలు అంటే సహసంఖ్యలకి జీరో కలిపితే, అంటే జీరో, వన్, టూ, త్రీ, వీటిని పూర్ణాంకాలు అంటాం. వీటిని కలిపితే పూర్ణ సంఖ్యలు అవుతాయి. అసలు పూర్ణ సంఖ్యలు అంటే ఏంటంటే, జీరోకి కుడివైపు ధన సంఖ్యలు, జీరోకి ఎడమవైపు రుణ సంఖ్యలు ఉంటే ఆ అన్నిటినీ కలిపి ఆ సెట్ని మనం ఇంటీజర్స్, పూర్ణ సంఖ్యలు అని పిలుస్తాం. అంటే ఆల్రెడీ పూర్ణాంకంలో ధన సంఖ్యలు ఉన్నాయి, జీరో ఉంది. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ రుణ సంఖ్యలను యాడ్ చేసేస్తే ఏమవుద్ది, పూర్ణ సంఖ్యలు అయిపోతాయి. కాబట్టి ఆన్సర్ రుణ సంఖ్యలు. రుణ సంఖ్యలలో అతి చిన్న సంఖ్య. రుణ సంఖ్యలు ఎప్పుడు కూడా మనకి మైనస్ ఒకటితో ప్రారంభం అవుతాయి రుణ సంఖ్యలు అనేవి. ఆ ఒకటితో ప్రారంభమయ్యి అలాగ మైనస్ రెండు, మైనస్ మూడు అలా వెళ్తున్న కొద్దీ దాని యొక్క విలువ ఏమవుతుందంటే తగ్గిపోతూ ఉంటుంది. అదే మనకి ప్లస్లో అయితే ఒకటి, రెండు, మూడు, నాలుగు అలా అనుకుంటూ వెళ్తూ ఉంటే పెరుగుతూ ఉంటుంది. ఇంకా నెగిటివ్ నెంబర్స్కి వచ్చినప్పుడు ఏమో తగ్గుతూ ఉంటుంది అన్నమాట. ఇంకా అలాగ తగ్గించుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఒకటి కంటే రెండు చిన్నది, మూడు చిన్నది, నాలుగు చిన్నది, ఐదు చిన్నది, అలాగ చిన్నది ఏంటి అంటే మనం ఎలా చెప్పగలం, ఎన్ని నెంబర్స్ అయినా ఉంటాయి, అనంతమైన నెంబర్స్ ఉంటాయి కాబట్టి ఆ చిన్న సంఖ్యని మనం చెప్పలేమన్నమాట, ఇన్ఫినిటీ అవుతుంది. పూర్ణ సంఖ్యలు వ్యవకలనంలో సౌరుద్ధి ధర్మాన్ని పాటిస్తాయా అని అడిగారు. ఈ ధర్మాలన్నిటితో మనం ఒక వీడియో చేస్తాం. పూర్ణ సంఖ్యలు వ్యవకలనంలో సౌరుద్ధి ధర్మం అంటే ఏవైనా రెండు పూర్ణ సంఖ్యలు తీసుకుని వ్యవకలనం చేస్తే వచ్చే ఆన్సరు పూర్ణ సంఖ్యల్లో ఉంటుందా. పూర్ణ సంఖ్యలు అనగానే మనకు తెలుసు కదా అన్ని నెంబర్స్, పాజిటివ్, నెగిటివ్, జీరో, అన్ని నెంబర్స్ పూర్ణ సంఖ్యల్లో ఉంటాయి. కాబట్టి ఏవైనా రెండింటిని కలిపినప్పుడు లేదా తీసివేసినప్పుడు వచ్చిన ఆన్సరు అయితే మైనస్ నెంబర్ వస్తుంది లేదా ప్లస్ నెంబర్ వస్తుంది, అంతే కదా. ఆ రెండు నెంబర్లు పూర్ణ సంఖ్యలో ఉన్నాయి కాబట్టి అది సౌరుద్ధి ధర్మాన్ని ఖచ్చితంగా పాటిస్తుంది. మైనస్ పదహారు ఏంటి, మైనస్ పదహారు ఎంత, పదహారు పదహారులు 256 అనేది తెలుసు మీకు. అయితే ఒక మైనస్ని గుణిస్తే వచ్చే ఆన్సరు, రెండు మైనస్లు రెండు ప్లస్లు ఏవైనా రెండు సమానమైన నెంబర్లను గుణిస్తే వచ్చే ఆన్సర్ ప్లస్సే అవుతుందండి. మైనస్ ఇంటి మైనస్ ప్లస్ అవుతుంది కాబట్టి ఆన్సర్ ప్లస్ 256 అన్నమాట. 0.256 యొక్క భిన్న రూపము ఏమిటి, అంటే భిన్న రూపంలో రాయండి, భిన్నంలా రాయండి అని చెప్పాడు. అంటే మొత్తం ఇచ్చిన క్వశ్చన్లో ఉన్న నెంబర్ అంతటిని లవంలో రాసేసి, న్యూమరేటర్లో రాసేసి 256 బై డినామినేటర్లో రైట్ సైడ్ నుంచి ఎన్ని నెంబర్స్ తర్వాత మీకు ఆ చుక్కు ఉందో చూసుకొని, ఎన్ని నెంబర్స్ తర్వాత ఉందో చూసుకొని ఆ బిందువు అన్ని సున్నాలు వేయాలి ఒకటి పక్కన. అంటే చూడండి, 6, 5, 2 రెండు మూడు నెంబర్స్ తర్వాత పాయింట్ ఉంది కాబట్టి కింద 3 0 ఒకటి పక్కన 3 0 అంటే ఎంత, 1000. కాబట్టి ఆన్సర్ 256 బై 1000 అండి. క్రింది వానిలో క్రమ భిన్నము ఏంటి, క్రమ భిన్నము, అపక్రమ భిన్నము, మిశ్రమ భిన్నము అని చెప్పాం. మూడు రకాల భిన్నాలు. ఓకే, అది మనకి ఇంగ్లీష్ మీడియం పిల్లలు అయితే లైక్ ఫ్రాక్షన్స్, డిస్లైక్ ఫ్రాక్షన్స్ అండ్ మిక్స్డ్ ఫ్రాక్షన్స్ తెలుసు కదా. దీనిలో క్రమ భిన్నము అంటే ఏంటి అంటే, లవము చిన్నదిగా ఉండి,
అంటే హారం కంటే లవము చిన్నదిగా ఉంటే ఆ భిన్నాలని క్రమ భిన్నము అంటాం. కాబట్టి ఆన్సర్ లవం చిన్నది ఉన్నది ఏముంది, 2/5 ఉంది. కానీ ఆన్సర్ 2/5. 9/10 3/10 అని ఇచ్చాడండి. డివైడెడ్ బై, రెండు భిన్నాల మధ్య భిన్నము. రెండు భిన్నాలని ఎప్పుడైనా ఇంకొక డివైడెడ్ బైతో భాగిస్తే రైట్ సైడ్ ఉండే భిన్నం తిరగబడిపోద్దండి. రైట్ సైడ్ ఉండే భిన్నం ఏమవుద్దంటే 3/10 అనేది 10/3 అయిపోద్ది. కాబట్టి ఇప్పుడు 9/10 × 10/3 అయిపోతుంది. కాబట్టి 10/10 కట్ అయిపోతే ఏం మిగిలింది, 9/3 మిగిలింది. 3 × 9 = 3. కాబట్టి ఆన్సర్ 3 అండి. 9/3 = 3. 25/24 × 8/50 అని ఇచ్చాడు. సేమ్ ఇది 25/24 = 8 అండి. 8తో కింద 24 కట్ చేయండి. 8 × 3 ఇక్కడ 25 1 = 22 వచ్చింది. కింద 3 1 2 1 వచ్చింది కాబట్టి 3 2 6 1/6. ఇలా మ్యాథ్స్ ఇలా పెన్ను పేపర్ పెట్టాల్సింది. కొన్ని కొన్ని ఇలా చూసి కూడా చేసేవచ్చు. బేసిక్ లెవెల్ మ్యాథ్స్ చాలా బ్యాంక్ టెస్ట్లో రైల్వే ఎగ్జామ్స్లు ఇవే వేస్తున్నారు. దీనికోసం పేపర్లు తీసేస్తున్నారు, పెన్నులు తీసేస్తున్నారు, ఎల్సీఎంలు కట్టేస్తున్నారు, పెద్ద హంగామా చేసేస్తున్నారు, భయపడిపోతున్నారు పిల్లలు. జస్ట్ అది క్యాచ్ చేయండి. అవి ఇలాంటి మోడల్ పేపర్స్ చేస్తేనే మీకు తెలుస్తూ ఉంటాయి గర్వం లేకుండా. నెక్స్ట్ 2/5 + 8/4 అండి. 2/5 + 8/4 అని ఇచ్చాడు. అది రెండింటిని కలపమని చెప్పాడు. కలపమని చెప్పినప్పుడు మనం వీటికి చెప్పాను ఏంటంటే, ఎప్పుడైనా కింద హారం ఏదైతే ఉందో దాన్ని సమానం చేసుకోండి. అంటే వాటిని సమాన క్రమ భిన్నాలలాగా మార్చేసుకుంటే, దాన్ని సమాన భిన్నాలలాగా మార్చేసుకుంటే ఈజీగా కింద హారాలు సమానంగా ఉండే భిన్నాల్లో మార్చేసుకుంటే మనం ఈజీగా ఆన్సర్ చేసేవచ్చు అని చెప్పాను. హారాలు సమానం అవ్వాలంటే మీరు బాగా గమనిస్తే 5ని దేంట అంటే 5 అంకంలో ఉండే నెక్స్ట్ నెంబర్ చూసుకోండి. 5 1 5 ఓకే. 5 రీళ్ళు ఎంత అండి, 10. 10 అనేది 4 అంకంలో ఉందా, లేదు. 5 × 3 = 15 లేదు. 5 × 4 = 20 అండి. అంటే 20 అనే నెంబరు ఇక్కడ 5 అంకంలో ఉంటుంది, 4 అంకంలో కూడా ఉంటుంది. అలా చెక్ చేసుకోండి. మీరు చెక్ చేసుకుంటే ఏమవుతుంది, ఇప్పుడు 20 అనేది 5 అంకంలో 4 అంకంలో ఉంది కాబట్టి 5 × 2/5 నేను 4తో గుణిస్తాను. మొత్తం గుణిస్తే ఏమవుతుంది, 4 × 8 = 8/5 / 4 = 20. 8/20 అయింది. ఒక పక్క ఉంచండి, ఈ భిన్నాన్ని 5తో గుణించండి. 8 × 5 = 40 / 5 = 20. ఓకే, ఇక్కడ 20 వచ్చేసింది, ఇక్కడ 20 వచ్చేసింది. అయితే ఇక్కడ పైన హారాలు చూడండి, 4 × 8 ఇది 8 × 40, 40 × 8/20 అని వచ్చిందండి. ఇప్పుడు దాన్ని మీరు 2 అంకంతో కట్ చేయొచ్చు. కట్ చేస్తే 24/10 వస్తుంది. ఓకే, ఇది ఏం సార్ మాటలతో చెప్పేస్తున్నారు, పక్కన డిస్ప్లే ఉంటే బాగుంటుంది అని అనుకోవచ్చు చాలామంది. దీన్ని ఆల్రెడీ మనం ఒక వీడియో చేసి పెట్టాను, నేను భిన్నాలకు సంబంధించి ఒక క్లాస్ చెప్పాను, దానిలో చూడండి, ఎగ్జాంపుల్ ఉంటుంది. ఓకేనా, ఈ మోడల్ పేపర్స్ కాబట్టి ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సేమ్ అండి, 8/4 - 2/5 ఇచ్చాడు. సేమ్ ఇది కూడా 5 × 8 = 40. షార్ట్ కట్ ఏంటంటే 5తో క్రాస్గా మల్టిప్లై చేసాడు. 5 × 8 = 40, 4 × 8 = 8, 40 × 8 = 8, 32. దట్స్ ఆల్, 32/20 ఆన్సర్. అలా షార్ట్ కట్తో చేయొచ్చు. 4.2 / 3.8 / 7.6 సరాసరి ఎంత, సరాసరి సగటు, అంకగణితం, అంకగణిత సగటు, అంక మధ్యము, ఏఎం, అర్థమెటిక్ మీన్, ఇవన్నీ కూడా ఒకటే అండి. సరాసరి ఏంటంటే ఇచ్చిన రాసులు మొత్తము బై రాసుల సంఖ్య. అంటే అక్కడ ఇచ్చిన 3 నెంబర్స్ని కలిపేసి 3 చేయాలండి. 3 చేస్తే వచ్చిన ఆన్సర్ సరాసరి అవుతుంది. ఆ 3 కలపండి, వచ్చిన ఆన్సర్ 3 చేయండి, ఆన్సర్ 5.2 వస్తుందండి. ఒక క్రమ బహుభుజి యొక్క భుజం పొడవు 3.5 సెంటీమీటర్లు, ఒక క్రమ బహుభుజి యొక్క భుజం పొడవు 3.5 సెంటీమీటర్లు, దాని చుట్టుకొలత 17.5 సెంటీమీటర్లు అండి. ఆయన అది ఏ రకమైన బహుభుజి అడిగాడు. చుట్టుకొలత అంటే అర్థం ఏంటి, చుట్టూ ఉండే భుజముల యొక్క పొడవు అని. చుట్టూ ఉండే భుజముల యొక్క పొడవు 17.5, దానిలో ఒక భుజం పొడవు 3.5, దాంతో భాగించండి 5 వస్తుంది ఆన్సర్. 35 × 5 = 75 కదా, అంటే 5 భుజాలు ఉన్నట్టు. 5 భుజాలు ఉంటే దాన్ని ఏ చతుర్భుజం అంట, ఏ బాహుభుజి అని పిలుస్తాం, అంటే పంచభుజి అని పిలుస్తాం. నెక్స్ట్, ఒక ప్రాంతంలో 7 గంటల్లో 0.896 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అయినా 1 గంటలో నమోదైన సగటు వర్షపాతం ఎంత. సింపుల్, 7 గంటల్లో ఎంత అంట, 1 గంటలో ఎంత, 7తో భాగించండి, 0.128 వస్తుంది. క్రింది సంఖ్యలలో అతి చిన్న సంఖ్య ఏంటి అని అడిగాడండి. ఫస్ట్ ఎప్పుడైనా 0ను ప్రామాణికంగా తీసుకుందాం. తీసుకొని చిన్నవి అంటే అర్థం ఏంటి, ఎప్పుడైనా చిన్నవి అంటే నెగిటివ్ నెంబర్స్ చిన్నవి. నెగిటివ్ నెంబర్లు ఎన్ని ఉన్నాయి చూడండి, -2 - -1 ఉంది. ఆ రెండింటికి ఏది చిన్నది, నెగిటివ్ నెంబర్స్ ఇప్పుడు రివర్సల్ ఉంటాయి,
మామూలు నెంబర్స్లో ఒకటి రెండులో రెండు పెద్దది, మామూలు నెంబర్స్లో నెగిటివ్ అన్నప్పటికీ అది చిన్నది అవుతుంది అనమాట, కాబట్టి మైనస్ రెండు అవుతుంది. ఒక దీర్ఘ చతురస్రం యొక్క పొడవు దాని వెడల్పు రెట్టింపు కంటే 8 తక్కువ, దాని చుట్టుకొలత 56 అయిన దీర్ఘ చతురస్రం పొడవు ఎంత అన్నాడండి. ఒక దీర్ఘ చతురస్రం యొక్క పొడవు అంట దాని వెడల్పు రెట్టింపు కంటే, వెడల్పు ఎక్స్ అనుకోండి, పొడవు ఏముంది 2x కంటే 8 తక్కువ అట, 2x-8 అనేది పొడవు అవుతుంది. ఎక్స్ ఏమో వెడల్పు, 2x-8 అనేది పొడవు. ఇప్పుడు ఆ రెండింటికి చుట్టుకొలత అన్నాడు, చుట్టుకొలత ఫార్ములా అయ్యండి 2 పొడవు ప్లస్ వెడల్పు, అదేంటి ఈజీక్వల్టీ 56 సమానం చేయండి, ఆన్సర్ 16 వస్తుంది. ఓకేనా? రైట్. అంటే చూడండి దాని పొడవు అడిగాడు, మీకు ఆన్సర్ ఎక్స్ వస్తుంది. ఆ ఎక్స్ని మళ్ళీ మనం ఏం చేయాలి, ఈ 2x-8 వేస్తే మీకు 16 వస్తుంది అనమాట. ఓకేనా? రైట్. ప్రస్తుతం రాము యొక్క తండ్రి వయస్సు తన వయస్సుకి 3 అయితే 5 తర్వాత వారి వయస్సుల మొత్తం 70 అయిన రాము యొక్క ప్రస్తుత వయసు ఎంత? ఏజెస్ ప్రాబ్లమ్స్ అంటాం. వీటిని ఎలా చేయాలి? రాము యొక్క ప్రస్తుత వయసు తన తండ్రి వయసుకు 3 అన్నాడు. అంటే ఏం చేస్తాడు ఇప్పుడు, రాము యొక్క ప్రస్తుత వయసు తన వయస్సుకి 3. ఓకే, నేను తప్పుగా చదువుతున్నా, కన్ఫ్యూజ్ లేకుండా చూడండి. రాము యొక్క తండ్రి వయస్సు ఈ తన వయసుకి 3 ఎక్కువ, అంటే రాముది ఎక్స్ అయితే వాళ్ళ తండ్రికి 3x అలా అనుకుని ఉంచండి. అయితే 5 తర్వాత అంటే ఏమో 5 ఈ వయసు ఎంత పెరుగుతుంది, 5 ఎక్కువ పెరుగుతుంది. అందుకని వీడిదేమో రాముది ఎక్స్ ప్లస్ 5 అవుద్ది, వాళ్ళ తండ్రిది ఏమవుద్ది 3x+5 అవుతుంది. ఓకే, అంతే. ఆ రెండింటిని కలపండి 70 వస్తుంది, ఎక్స్ వాల్యూ వచ్చేస్తుంది ఆన్సర్. అంతే సింపులే, మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా చూడండి, ఈజీయే. x+5 3x+5 3x x 4x+ ఇదొక 10 4x+10 70 10 తీసుకొస్తే 60 4x = 60 x = 15 వచ్చింది. ఇప్పుడు ఎవరి వయసు అడిగారో అది రాసేస్తాం అంతే. ఓకేనా? రాము ప్రస్తుత వయసు ఎంత అన్నాడు, ఆ విధంగా మనం చేస్తాం. ఓకేనా? ఈజీ, మీరు కాల్కులేట్ చేయండి, నాకు ఆన్సర్ రాకపోతే నాకు ఇప్పుడు చెప్పండి, నేను చెక్ చేస్తాను. ఓకేనా? రైట్. ఈ ప్రాబ్లమ్స్ ఆల్రెడీ ఇవి మనం వీడియో క్లాసెస్లో ఉంటాయి, ఈ టాపిక్స్ అవి మనం చెప్పడం జరిగింది, ఒకసారి చెక్ చేయండి, అక్కడ ఆన్సర్ రాకపోతే నాకు చెప్పండి. నెక్స్ట్ ఇక్కడ రాము ప్రస్తుత ఎంత ఆన్సర్ నేను చెప్పలేదు కదా, ఒకసారి చూద్దాం, ఈజీగా అయినా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ రాము ప్రస్తుత వయస్సు ఎంత వస్తుంది, 15 అనుకుంటే 15 వాళ్ళ తండ్రిది ఎంత, 45 కదా, 3 అన్నాడు కదా, 45 15 ఎంతో చూడండి, 45 15 ఎంత, 60 వచ్చింది. అయితే 5 తర్వాత అన్నాడు, 5 తర్వాత ఇతనైతే పెరుగుతుంది కదా, 70 సరిపోయింది. అలా మనం క్రాస్ చెక్ చేసుకుని కూడా ఆన్సర్ చేసేవచ్చు, ఈజీగా అలా చేయవచ్చు. నెక్స్ట్, ఒక సంఖ్యను రెట్టింపు చేసి 7 కలిపిన 49 వచ్చింది, అయినా ఆ సంఖ్య ఏది అన్నాడండి. ఒక సంఖ్యను రెట్టింపు చేసి అంటే ఏంటి, ఎక్స్కి 2x చేసి దానికి 7 కలపాలి, అంటే 2x+7 = 49. ఆ 7 పంపండి, 49 నుంచి 7 తీయండి, ఎంత అవుతుంది, 42. 2x = 42, x = ఎంత, 42/2 = 21. ఒక సమాంతర చతుర్భుజం యొక్క వైశాల్యం పొడవు, సమాంతర చతుర్భుజం అండి, సమాంతర చతుర్భుజానికి పొడవు వెడల్పులు ఉండవు, భూమి ఎత్తులు ఉంటాయి, కాబట్టి ఆన్సర్ భూమి ఇంటూ ఎత్తు. సమచతుర్భుజానికి ఉదాహరణ, సమచతుర్భుజం అంటే రాంబస్ అండి, రాంబస్కి ఉదాహరణ ఏంటి, కింది వనలో గాలిపటం. రాంబస్ వైశాల్యానికి సూత్రం ఏంటి, కర్ణాలు ఇచ్చినప్పుడు రాంబస్ వైశాల్యానికి సూత్రం ½ × d1 × d2. పై వాల్యూను ప్రప్రథమంగా ఉపయోగించిన వారు ఎవరు, ఆర్కిమిడిస్ అండి, ఇది టెక్స్ట్ బుక్లో అనిపెట్టు చదువుకోవాలి ఇలాంటివి. మొక్కలు కోయటానికి వీలు ఉన్న కోత రొట్టె ఏ ఆకారం, చూడండి మొక్కలు కోస్తాం కోత రొట్టె తెలుసు కదా స్క్వేర్ టైప్లో, అది ఏ ఆకారంలో ఉంటుందంటే దీర్ఘఘనం ఆకారంలో ఉంటుందండి. నెక్స్ట్, x²-y+2 = ఎంత, ఎక్స్ విలువ ఇచ్చాడు వై విలువ ఇచ్చాడు, ఎక్స్ ప్లేస్లో 0 వేయండి, 0² ఏం లేదు, వై ప్లేస్లో -y -1 +1 అయింది, 2 + 1 ఎంత, 3 అండి ఆన్సర్. అలా చేయొచ్చు. చతురస్రం యొక్క భ్రమణ సౌష్ఠవ కోణం ఎంత, ఇవి ఉన్నాయి సౌష్ఠవ కోణాలు, భ్రమణ సౌష్ఠవ కోణాలు. చతురస్రం యొక్క భ్రమణ సౌష్ఠవ కోణం ఎంత అవుతుందంటే 90 అండి. చతురస్రం యొక్క భ్రమణ సౌష్ఠవ పరిమాణం ఎంత, 4, ఎందుకంటే ఇక్కడ 4 భుజాలు 4 కోణాలు ఉంటాయి కాబట్టి భ్రమణ సౌష్ఠవ పరిమాణం 4 అవుతుంది.
నెక్స్ట్ కొన్ని నెంబర్స్ ఇచ్చాడు, అలా సగటు అడిగాడండి. సగటుని చెప్పాను కదా, ఇవన్నీ కలిపేసి వచ్చిన టోటల్ని ఇవి ఎన్ని నెంబర్స్ ఉన్నాయి లేకపెట్టి బై అన్ని చేయాలి. ఒకటి రెండు మూడు మూడు ఏడు ఉన్నాయి, టోటల్ బై 7 వేయండి, ఆన్సర్ 190 వస్తుంది. మొదటి 10 సహజ సంఖ్యల మొత్తం ఎంత? టోటల్ టోటల్ ఎంత అన్నాడు. మొదటి 10 అంటే 1 2 3 3 3 6 6 4 10 15 15 ఇలా కలుపుకుంటే వెళ్తే ఎంత వస్తుంది అన్నాడు. ఆన్సర్ 55 వస్తుంది. దీనికి షార్ట్ కట్ కూడా ఉంది. ఏంటంటే 10లో హాఫ్ ఎంత? 5. 10 తర్వాత నెంబర్ ఎంత? 11. 5 11 55. అది షార్ట్ కట్. అలా మీరు ఏ నెంబర్కైనా వేసుకుంటూ వచ్చేస్తుంది. ఇచ్చిన క్వశ్చన్లో ఆఫ్, దాని తర్వాత నెంబర్ వేసుకుని చేస్తే వచ్చింది. ఒకవేళ దీన్ని ఆఫ్ చేయలేకపోతే దాని తర్వాత నెంబర్లో ఆఫ్ చేయండి, దీంతో గుణించండి. ఏదైనా ఇది దాని తర్వాత నెంబర్ని గుణించి బై ఆఫ్ చేయాలి. అది షార్ట్ కట్. మ్యాథ్స్ ఒక ఆల్రెడీ తెలుసుకుంటుంది. మొదటి 5 సహజ సంఖ్యల సరాసరి ఎంత? సరాసరి అంటే ఏం చెప్పాము? మొత్తము బై 5 అంతే కదా సరాసరి అంటే. రాసులు మొత్తము బై రాసుల సంఖ్య, మొత్తం అన్నీ కలపండి ఎంత వచ్చిందో. 5 అంటే 5 సంఖ్యలు కలిపితే ఎంత వస్తుంది? 15 వస్తుంది. 15 బై 5 ఎంత? 3. నెక్స్ట్ బాహులోకం ఎంత అన్నాడండి. ఒక దత్తాంశం వచ్చాడు కొన్ని నెంబర్స్ నుంచి, బాహులోకం ఎంత అడిగారు. బాహులోకం అంటే అర్థం ఏంటంటే రిపీటెడ్ నెంబర్. ఇంగ్లీష్లో రిపీట్ అయిన నెంబర్ ఏంటి చూడండి, ఎక్కువసార్లు రిపీట్ అయింది. 5 రిపీట్ అయింది, 5 5 5 మూడు సార్లు వచ్చింది కాబట్టి 5 ఆన్సర్. ఒక దత్తాంశంలో ఎన్ని బాహులోకాలు ఉంటాయి అంటే రిపీట్ అయిన నెంబర్స్ ఎన్ని ఉంటాయని అది ఎలా చెప్పగలండి? దత్తాంశం ఇచ్చినప్పుడు ఎన్నైనా ఇవ్వచ్చు కదా ఆడిస్తాం, కాబట్టి ఎన్ని బాహులోకాలైనా ఉండొచ్చు. ఇలా అండి, ఒక 30 బిట్స్తో ఈ పేపర్ ఇవ్వడం జరిగింది. ఇలాంటి మనకి డైలీ ఆన్లైన్ ఎగ్జామ్స్ జరుగుతుంటాయి మన గ్రూప్లో. మీరు దేనికైనా దేనికి ప్రిపేర్ అయినా, చాలామంది కొంతమంది మూర్ఖులు విద్యార్థులు ఇప్పుడు ఏ నోటిఫికేషన్లు ఉంటాయండి, ఎందుకండి చదవడం, అసలు ఎలా అండి బ్రతకగలుగుతారు విద్యార్థిగా నాకు అర్థం కాదు. మామూలుగా ఏదో ఒక ఎంప్లాయో ఎక్కడో పని చేసుకున్నారో ఓకే, వాళ్ళు వేరే విషయం. సార్ స్టూడెంట్స్ అంటే ఏంటండి, మనం చదువుకోవాలి తప్పదు. నోటిఫికేషన్స్ ఇప్పుడు లేవు ఒకవేళ అంటే పూర్తి చదవడం మానేస్తారా? నోటిఫికేషన్స్ లేవు రైటే, ఉండవు. చదువుకుంటే తప్పే ఉంది దానిలో. ఏదైనా ఒక లాస్ చెప్పండి చదువుకోవడం వల్ల. నేను చదువుకుని నాలెడ్జ్ సంపాదించాను, నాకు ఇది లాస్ అని ఏమైనా ఉందా ప్రామాణికం? తప్పుగా ఆలోచించకండి, చదువుకోండి, ఏదో నాలెడ్జ్ సంపాదించండి, తప్పే ఉందే. నోటిఫికేషన్ కోసమే చదువుతాను, నోటిఫికేషన్ వస్తేనే చదువుతాను, అలా చేయకండి. మీ కేటగిరీలో మీ సబ్జెక్ట్ బ్యాక్గ్రౌండ్లో నేనేం చేస్తున్నా, అందుకనే అన్ని ఎగ్జామ్స్కి సరిపడా కామన్ సిలబస్లో ప్రాక్టీస్ చేస్తున్నాం. వాట్సాప్ గ్రూప్లో పెట్టడం, దాని ఎగ్జామ్స్ ఇవ్వడం, ఇవన్నీ పనికి వస్తాయి. బేసిక్ నాలెడ్జ్ నేర్చుకుంటే తప్పే ఉందండి. మీరు మ్యారీడ్ అయితే మీ పిల్లలకి చెప్పవచ్చు, మీరు అన్ఎంప్లాయీస్ అయితే మీరు ఉద్యోగాలు తెచ్చుకోవచ్చు, జాబ్ తెచ్చిన ఎంప్లాయీస్ అయితే మీరు కొంచెం మెచ్యూర్డ్గా మాట్లాడడానికి మీకు బ్యాక్గ్రౌండ్ నాలెడ్జ్లు ఉపయోగపడతాయి. ఇవన్నీ ప్రతి ఒక్కరూ చదువుకోవచ్చండి, తప్పుగా ఆలోచించకండి. లర్న్ సంథింగ్ న్యూ, రైట్? రైట్, థ్యాంక్ యూ. దిస్ ఇస్ యువర్ అడ్మిన్ గౌరీ సింగ్ సార్.